हेलो एवरीवन वेलकम बैक टू अवर चैनल तेलंगाना केएनआर यूचेस नुंची मैनेजमेंट कोटा फर्स्ट राउंड एमबीबीएस एंड बीडीएस कलिपी वेब ऑप्शंस पेट्टुकोवडानिकी ऑफिशियल गा नोटिफिकेशन अनेदी इच्चारु ई पर्टिक्युलर वीडियोलो एवरेवरू वेब ऑप्शन अनेदी पेट्टुकोवच्चु अंड एवरेवरू बी कैट की सी कैट की कलिपी पेट्टुकोवच्चु अंड एमबीबीएस की बीडीएस की वेब ऑप्शन अनेदी एला पेट्टुकोवाली रूल्स एंड रेगुलेशंस एंटी ఒకవేళ మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1 లో సీట్ వచ్చి జాయిన్ కాకపోతే ఏమవుతుంది సో మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1 లో జాయిన్ అయితే కన్నర్ కోటా రౌండ్ 2 లో పార్టిసిపేట్ చేయొచ్చా కన్నర్ కోటా రౌండ్ 3 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయా రౌండ్ 2 రూల్ అనేది మనకు మేనేజ్మెంట్ కోటా కూడా అప్లికేబుల్ అవుతుందా లేదా అనేది ఈ పర్టిక్యులర్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తే మీకు రూల్స్ రెగ్యులేషన్స్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా అర్థమవుతాయి మధ్యలో స్కిప్ చేస్తే ఎక్కడా కూడా అర్థం అవ్వవు సో ఇంకా నేను ఏమైనా మిస్ అవుతే డిస్క్రిప్షన్ లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అక్కడ మీరు అడగొచ్చు అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి నాతో పర్సనల్ గా మాట్లాడాలి మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వాలనుకుంటే 7893947228 నంబర్ కి వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి అక్కడ నుంచి మీరు పేమెంట్ చేసి మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వచ్చు నా పర్సనల్ నంబర్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు సో ఒక్కొక్కటిగా చూద్దాము అండ్ దీనికి సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్ కూడా రిలీజ్ చేశారు సో మనకు తెలంగాణలో 85% లోకల్ బి కేటగిరీ సీట్స్ ఉంటాయి వాట్లలో 15% అన్రిజర్వ్డ్ సీట్స్ ఉంటాయి ఈ 15% అన్రిజర్వ్డ్ సీట్స్ కి ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఎవ్వరు ఉన్నా కూడా ఎలిజిబుల్ అవుతారు సో 85% లోకల్ లో ఉన్న వాళ్ళు తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే మెరిట్ లిస్ట్ లో ఓయు అన్న ఉన్న వాళ్ళు మాత్రమే 85% లోకల్ సీట్స్ కి ఎలిజిబుల్ అవుతారు అన్రిజర్వ్డ్ సీట్స్ కి మాత్రం అన్ని కేటగిరీస్ వాళ్ళు ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళు మెరిట్ వాళ్ళు ఎవరైనా కూడా ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది సో ప్రెజెంట్ ఈ నోటిఫికేషన్ ఇచ్చారు మనకు రేపటి నుంచి అంటే ఓకేనా 6 AM నుంచి 28:06 PM వరకు ఆల్మోస్ట్ 2 డేస్ టైం ఇచ్చారు 2 డేస్ కంటే ఎక్కువగా టైం అనేది ఇవ్వడం జరిగింది సో టిఎస్ పివిటి ఎంఈడిఏడిఎం .tshe.in ఆఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది సో చాలా ఈజీగా ఉంటుంది చాలా సింపుల్ గా ఉంటుంది సో ఈ ఆఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళగానే రైట్ సైడ్ లో వెబ్ అలాట్మెంట్స్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసి లాగిన్ అయిన తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి ఓకేనా వెబ్ ఆప్షన్స్ అనేవి కనిపిస్తే ఎలా వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సి కేటగిరీకి ఎలిజిబిలిటీ ఉన్నాను అనుకోండి ఓకేనా సి కేటగిరీకి నేను ఎలిజిబిలిటీ ఉంటే ఒక్కొక్క కాలేజీలో 2 ఆప్షన్స్ నాకు కనిపిస్తాయి అంటే అపోలో కాలేజీలో బి క్యాట్ కనిపిస్తుంది అపోలో కాలేజీలో సి క్యాట్ కనిపిస్తుంది కాకపోతే నాకు ఫస్ట్ బి కేటగిరీ సీట్స్ అన్ని అయిన తర్వాత సి కేటగిరీ పెట్టాలనుకుంటున్నాను అంటే సో అపోలో కాలేజ్ నుంచి స్టార్ట్ చేస్తే ఫాదర్ కొలంబో అండ్ నీలిమా ఇన్స్టిట్యూట్ వరకు బి కేటగిరీ పెట్టాలి క్యాట్ బి సిఏటి క్యాట్ బి అపోలో నుంచి స్టార్ట్ చేస్తే క్యాట్ బి నీలిమా వరకు ఆప్షన్స్ అనేవి పెట్టాలి పెట్టిన తర్వాత ఒకవేళ ఈ కాలేజీలో నాకు సీట్ రాకపోతే సి క్యాట్కి పెట్టుకోవాలనుకుంటున్నానంటే ఎప్పుడైతే క్యాట్ బి అపోలో నుంచి నీలిమా వరకు పెడతారో ఆ నెక్స్ట్ ఆప్షన్ స్టార్ట్ చేయాలి క్యాట్ సి అపోలో నుంచి నీలిమా వరకు స్టార్ట్ చేయాలి ఇది ఒక ప్రాసెస్ ఓకేనా సో ఇంకొక ప్రాసెస్ ఏంటి అంటే నాకు అపోలోలోనే కేటగిరీ బి కావాలి లేకపోతే నాకు అపోలోలోనే సి కేటగిరీ కావాలి అంటే కేటగిరీ బికి సంబంధించి అపోలో పెట్టిన వెంటనే కేటగిరీ బికి సంబంధించి సి క్యాట్ అపోలోలో పెట్టాలి అంటే ఇట్లా లిమిటెడ్ కాలేజీలలో బి కేటగిరీ పెట్టుకున్న తర్వాత దాని తర్వాతనే సి కేటగిరీ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఇది ఫస్ట్ది సో ఇప్పుడు బీడిఎస్ ఉంది ఓకేనా సో బీడిఎస్ ఏంటంటే నాకు బి కేటగిరీ ఎంబీబీఎస్ తర్వాత ఓకేనా ఒకవేళ సీట్ రాకపోతే సో బి కేటగిరీ బీడిఎస్ కావాలనుకుంటే సో ఎంబీబీఎస్ అన్ని కాలేజీలు పెట్టిన తర్వాత బీడిఎస్ పెట్టుకోవచ్చు లేదు అంటే నాకు ఎంబీబీఎస్ అసలు వద్దే వద్దు నాకు ఓన్లీ బి కేటగిరీ బీడిఎస్ సరిపోతుంది అంటే ఓన్లీ బి కేటగిరీ బీడిఎస్ అనేది పెట్టుకోవచ్చు సో ఇంతకు మించిన పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడ దొరకదు సో 1-2 సార్లు ఈ పాయింట్స్ చూసిన తర్వాత పెట్టుకోవడానికి ట్రై చేయండి మెంటర్షిప్ ప్రోగ్రాంలో ఎవరైతే ఉంటారో నేను వాళ్ళకు పాయింట్స్ వైజ్ అయితే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఒకవేళ మీకు సీట్ వచ్చింది అనుకుందాం ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చింది అనుకుందాం జాయిన్ అవ్వలేదు అంటే సెకండ్ రౌండ్లో మళ్ళీ పెట్టుకోవడానికి అవకాశం లేదు సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ రౌండ్లో బీడిఎస్ వచ్చింది మీకు జాయిన్ అవ్వలేదు సెకండ్ రౌండ్లో ఎంబీబీఎస్కి పెట్టుకోవచ్చు ఓకేనా మళ్ళీ సెకండ్ రౌండ్లో బీడిఎస్ పెట్టుకోవడానికి లేదు మీకు ఫస్ట్ రౌండ్లోనే ఎంబీబీఎస్ వచ్చింది మీరు జాయిన్ అవ్వలేదు సెకండ్ రౌండ్లో ఎంబీబీఎస్ పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు బీడిఎస్కి పెట్టుకోవచ్చు ఓకేనా ఏదైతే పర్టికులర్ కోర్సులో మీకు సీట్ వస్తుందో ఆ పర్టికులర్ కోర్సులో మీరు ఫస్ట్ రౌండ్లో జాయిన్ అవ్వకపోతే ఆ పర్టికులర్ కోర్సుకి సంబంధించి సెకండ్ రౌండ్లో పెట్టుకోవడానికి ఛాన్సెస్ లేవు ఇది ఒక పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే
మీకు మేనేజ్మెంట్ కోటలో సీట్ వచ్చింది, ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ ఏదో ఒకటి వచ్చింది, జాయిన్ అయిపోయారు. ఇప్పుడు మీరు కన్వీనర్ కోటా రౌండ్ టూలో వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇఫ్ మీకు కన్వీనర్ కోటా రౌండ్ టూలో సీట్ రాలేదనుకోండి, కన్వీనర్ కోటా రౌండ్ టూ తర్వాత మేనేజ్మెంట్ కోటా రౌండ్ టూ అనేది జరుగుతుంది. మేనేజ్మెంట్ కోటా రౌండ్ టూ జరిగితే సో మీరు రౌండ్ టూ రూల్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఒకవేళ రౌండ్ టూ ఆ రూల్ అనేది మేనేజ్మెంట్ కోటాకి ఇవ్వకపోతే, ప్రజెంట్ ఈ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయలేదు ఉంటుందా లేదా అనేది, ఒకవేళ రౌండ్ టూ రూల్ అనేది మేనేజ్మెంట్ కోటాకి అప్లికేబుల్ అవ్వకపోతే ఓకేనా, మీరు కన్వీనర్ కోటా మాపప్ వరకు వెళ్ళొచ్చు. కానీ రౌండ్ టూ రూల్ అనేది మేనేజ్మెంట్ కోటా కూడా అప్లికేబుల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దీని మీద నేను కేఎన్ఆర్హెచ్ఎస్ వాళ్ళతో మాట్లాడి మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ప్రజెంట్ ఈ నోటిఫికేషన్లో మనకు రౌండ్ టూ ఉన్నట్టయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు. ఒకవేళ మీకు ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చిందంటే మీరు ఎంబీబీఎస్ అయితే బి కేటగిరీ అయితే 40,000, బీడీఎస్ అయితే 20,000. మీరు ఎంబీబీఎస్ సి కేటగిరీ అయితే 70,000, బీడీఎస్ అయితే 40,000. ఇది నాన్ రీఫండబుల్, కంప్లీట్గా నాన్ రీఫండబుల్ ఈ ఫీజు అనేది. మీరు మళ్ళీ ఎక్కడికి మారినా కూడా సో వేరే కాలేజ్ టు కాలేజ్ స్లైడ్ అయితేనేమో ఇదే ఫీజు ఉంటుంది, ఫీజు మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు. మీరు కన్నర్ కోటాకి వెళ్ళినా, బీడీఎస్ నుంచి ఎంబీబీఎస్కి వచ్చినా, ఎంబీబీఎస్ నుంచి బీడీఎస్కి వచ్చినా మాత్రం మళ్ళీ ఫీజెస్ అనేవి పే చేయాల్సి ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. యాజ్ పర్ జియో నెంబర్ 106 ప్రకారం మనకు ఫీజెస్ అనేవి ఎలా ఉన్నాయనేది పీడిఎఫ్ నేను టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేశాను, మీరు అక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు. సారీ, నేను సెకండ్ రౌండ్ రూల్ ఇవ్వలేదు అనుకున్నాను. సెకండ్ రౌండ్ రూల్ అనేది క్లియర్గా మెన్షన్ చేశాడు. ఒకవేళ మీరు అప్ టు సెకండ్ రౌండ్ వరకు మేనేజ్మెంట్ కోటాలో కనుక జాయిన్ అవుతే మీరు కన్వీనర్ కోటా రౌండ్ 3కి వెళ్ళడానికి ఛాన్సెస్ అనేవి లేవు. ఓకేనా, సో వీడియోలో ఫస్ట్లో చెప్పినట్టు అది రాంగ్ ఇన్ఫర్మేషన్. సో మీరు మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి అప్ టు రౌండ్ 2 వరకు జాయిన్ అయ్యారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అప్ టు రౌండ్ 2 కాదు, రౌండ్ 1 తర్వాత ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ అనేది ఒకటి వస్తుంది. సో ఈ ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ లోపు మీరు ఎగ్జిట్ అవ్వకపోతే మీరు కన్నర్ కోట రౌండ్ 3కి ఎలిజిబుల్ అవ్వరు, కన్నర్ కోట రౌండ్ 2 వరకు వెళ్ళడానికైతే ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ అండ్ కన్నర్ కోట రౌండ్ 2 అనేది క్లాష్ అవ్వకుండా ఉంటే మాత్రమే కన్నర్ కోట రౌండ్ 2కి ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ క్లాష్ అయినా ఒకటేసారి వస్తున్నాయంటే మీరు కేఎన్ఆర్హెచ్ఎస్కి అప్లికేషన్ పెట్టుకోవాలి, అంటే రిక్వెస్ట్ చేయాలి, సార్ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన ఫ్రీ ఎగ్జిట్ని ఎక్స్టెండ్ చేయండి. లాస్ట్ ఇయర్ అలానే జరిగింది, సో ఈ ఇయర్ కూడా అలానే జరిగితే మీరు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన రౌండ్ 1 ఫ్రీ ఎగ్జిట్ అనేది ఎక్స్టెండ్ చేస్తారు. సో ఆ లోపు మనకు కన్వీనర్ కోటా రౌండ్ 2 అనేది ఫిల్ అయిపోతుంది, కాబట్టి అప్పుడు మీరు కన్వీనర్ కోటా రౌండ్ 2కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఒక్కసారి ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ అయిపోయి మీకు కన్వీనర్ కోటా రౌండ్ 2లో కనుక సీట్ రాకపోతే మీరు కన్వీనర్ కోటా మాపప్ రౌండ్కి వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే లేవు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఒకవేళ మీరు అప్ టు సెకండ్ రౌండ్ తర్వాత కోర్సు డిస్కంటిన్యూ చేయాలనుకున్నట్లయితే 20 లక్షల రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు మీరు 3 ఇయర్స్ కేఎన్ఆర్హెచ్ఎస్ అడ్మిషన్స్ నుంచి బ్యాన్ అవుతారు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. 1కి 2 సార్లు వీడియోని చూడండి, మీకు అర్థమవుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మెంటర్షిప్లో ఉన్న వాళ్ళు నన్ను అడగొచ్చు. ఎవరైనా మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే 7893947228 నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.